బీఆర్ఎస్ లో సీఎం కేసీఆర్ ఆదేశిస్తారు, మిగిలిన నేతలంతా తూచా తప్పకుండా పాటిస్తారు. నిరసనలు అసంతృప్తులకు చాలా వరకు ఛాన్సే ఉండదు. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా ఇప్పుడు జాతీయ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ బీఆర్ఎస్ తీరులో మాత్రం మార్పు లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతలు సీఎం కేసీఆర్ ను నేరుగా కలిసి తమ మనోగతం చెప్పకపోయినా వారు ఏమనుకుంటున్నారో, ఎవరికి ఏం చేయాలో కేసీఆర్ కు తెలిసిపోతుంది. కేసీఆర్ చిత్రతకు తన మార్కు రాజకీయం జోడించి బీఆర్ఎస్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు మంత్రి హరీష్ రావు. అందరి బంధువుగా నిత్యం కార్యకర్తలు నేతలకు అందుబాటులో ఉంటూ పార్టీపై పట్టు సాధించారు ఈ ట్రబుల్ షూటర్. ప్రస్తుతం టికెట్ల కేటాయింపు వ్యవహారం కూడా సజావుగా, పెద్దగా ఆగ్రహ జ్వాలలు అసంతృప్తులకు తావు లేకుండా కీలకంగా వ్యవహరించిన హరీష్, తెర వెనుక నడిపిన రాజకీయమే ఇప్పుడు గులాబీ దళంలో అందరినీ ఆకర్షిస్తోంది. అధికార బీఆర్ఎస్ కు బాస్ సీఎం కేసీఆర్ ఒక్కరే. గులాబీ దళానికి కేసీఆర్ఏ సర్వ సైన్యాధిపతి. ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన, ప్రచారం, గెలిపించే బాధ్యత అంతా సీఎం కేసీఆర్ పైనే వేస్తుంది కార్ పార్టీ. కేడర్ మొత్తం సీఎం పై అంత నమ్మకం పెట్టుకోవడానికి కారణం కేసీఆర్ వ్యూహాలు. రాజకీయ చతురత చాణక్యమైతే ఈ వ్యూహాలు ఎత్తుగడలు ఒక కేసీఆరే వేస్తారు, మరెవరు ఆయనకు సహకరించేవారే లేరా అన్న అనుమానం ఎవరికైనా ఖచ్చితంగా రావచ్చు. సీఎం కేసీఆర్ కాదు, బీఆర్ఎస్ లో చాలా మంది తమ రాజకీయ వ్యూహాలను మరో ఇద్దరు నేతలతో పంచుకుంటారు. వారే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. ఒకరు సీఎం కుమారుడు, మరొకరు సీఎం మేనల్లుడు. చుట్టరికం ఉంది కదా అని ఇద్దరికి పెద్దపీట వేయలేదు. తాను వేసిన ఎత్తుగడలను ఏమాత్రం ఏమరపాటు చేయకుండా పక్కాగా అమలు చేయగల నేర్పర్లు కావడమే ఈ ఇద్దరిని పార్టీ రెండు కళ్ళుగా చేసుకుంది. కేటీఆర్, హరీష్ రావుల మధ్య మంచి సంబంధాలుంటాయి. అంతకు మించిన సహృద్భావ పోటీ కూడా ఉంటుంది. 2018 ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో పెద్దగా భాగస్వామ్యం కాలేదు మంత్రి హరీష్. అప్పట్లో కేటీఆర్ మాత్రమే సర్వం తానే వ్యవహరించారు. ఈసారి మాత్రం ఆ భారాన్ని కేటీఆర్ కన్నా ఎక్కువగా హరీష్ భుజాలపై వేసుకున్నట్లు చెబుతున్నారు గులాబీ నేతలు. సుమారు 3 నెలల నుంచి సీఎం కేసీఆర్ చేస్తున్న కసరత్తులో పూర్తి స్థాయిలో సహకరించిన హరీష్ రావు జాబితా విడుదల తర్వాత కూడా పార్టీలో ఎలాంటి ధిక్కార స్వరం లేకుండా చేయగలిగారు. సీనియర్లు సిట్టింగ్లకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం ద్వారా యువనేతల్లో ఎలాంటి అసంతృప్తి లేకుండా హరీష్ పక్కాగా జాగ్రత్తలు తీసుకున్నారు. అటు భారీ స్థాయిలో ఆశావహులు ఉన్నా వారిలోనూ ఎలాంటి నిరసన లేకుండా ముందే మాట్లాడి హరీష్ సెట్ చేసినట్లు చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ల కోసం చాలా పోటీ కనిపించింది. సీనియర్లను తప్పించి తమకు టికెట్లు ఇవ్వాలని ఆశావహులు యువనేతల నుండి డిమాండ్లు వినిపించాయి. అయితే సీనియర్లను తప్పిస్తే ఎలాంటి తలనొప్పులు వస్తాయో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ముందే గుర్తించారు. దానికి అనుకున్నంగానే సిట్టింగ్లకు టికెట్లు కేటాయించడం, ఆశావహులను బుజ్జగించి దారికి తేవడంలో హరీష్ రావు తనదైన చాణక్యం ప్రదర్శించినట్లు తెలుస్తుంది. టికెట్ దక్కని ఒకరిద్దరు నేతలకు కూడా మంత్రి హరీష్ రావు పైనే విమర్శలు చేస్తుండడం కూడా తెర వెనుక హరీష్ కీలక పాత్ర పోషించారని చెప్పకనే చెప్పినట్లయింది. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసిన మంత్రి హరీష్ రావు తాను మాట పడడానికి సైతం రెడీ అయ్యి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇప్పించడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. తనకు అనుంగ శిష్యులుగా, ప్రధాన అనుచరులుగా ఉన్న వారిని సైతం పక్కన పెట్టి పార్టీ గెలిపే ప్రధానమన్నట్లు అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించారు మంత్రి హరీష్ రావు. ఉద్యమ సమయంలో నుంచి హరీష్ రావుకు పార్టీపై పూర్తి స్థాయి పట్టున్న ఈ ఎన్నికల సమయంలో ఆయన పోషించిన పాత్రే ప్రత్యేక చర్చకు దారితీస్తోంది.